సొమ్మొకడిది సోకొకడిది సైబర్ నేరగాళ్ల తీరు చూస్తుంటే ఇలాగే ఉంది. సోషల్ మీడియాలో అమాయకులను ట్రాప్ చేసి డబ్బులు కొల్లగొట్టే ఈ ముఠాలు ఆ సొమ్ముతో ఏం చేస్తారో తెలుసా? లక్షలకు లక్షలు లాగేసి ఎలా ఎంజాయ్ చేస్తారో ఇంతకు ముందు చూసారా? అయితే జస్ట్ వాచ్ ది స్టోరీ. ఇదిగో మందు చిందు విందుతో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యాచ్ అంతా సైబర్ కేటుగాళ్లు. వీరు డబ్బులను ఎలా విదజల్లుతున్నారో చూడండి. ఈ నోట్ల కట్టలు ఎవరి చెమట చుక్కలో, ఎవరి కష్టార్జితమో. పైసా పైసా కూడబెట్టుకుంటే ఈ జాదుగాళ్లు మాయమాటలతో కాజేశారు. ఫేస్బుక్ మెట్రిమోని సైట్లలో అమాయకుల్ని ట్రాప్ చేసి లక్షలకు లక్షలు దోచేశారు. ఇలా దోచుకున్న సొమ్ముతో వీళ్లు మాత్రం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. చెమట చుక్క రాల్చి సంపాదించిన డబ్బు కాదు కదా, అందుకే పార్టీల్లో డబ్బు వెదజల్లుతున్నారు. ఈ సైబర్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేయడంతో ఈ పార్టీ వీడియోలు బయటకు వచ్చాయి. రాచకొండ సిపి మహేష్ భగవత్ చేసిన ఆపరేషన్లో ఈ భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి వాళ్ల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బుల్ని కొట్టేసే సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరి దగ్గర దొరికిన సెల్ ఫోన్లలో వీడియోలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. జనాల దగ్గర దోచుకున్న డబ్బుతో ఈ బ్యాచ్ ఎంజాయ్ చేయడం చూసి అవాక్కయ్యారు. సైబర్ నేరగాళ్లు బర్త్డేలు, వాళ్ల లవర్స్ బర్త్డేలతో పాటు నిత్యం పార్టీలు చేసుకుంటూ డబ్బుల్ని వెదజల్లుతున్నారు. అంతేకాదు గంజాయి మత్తులో తూగిపోతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. అరెస్ట్ అయిన ముఠాలో నైజీరియా, లైబీరియా, ఘనాకు చెందిన వాళ్లు ఉన్నారు. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న 5 పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి ఇండియాకు వస్తుండగా ఎయిర్పోర్ట్లలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీళ్లంతా మహిళల పేరుతో ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అమాయకులను ట్రాప్ చేస్తారు. వారి దగ్గర డబ్బులు దోచుకోవడం ఈ ముఠా పని. ఇదే కాదు, బింగ్టోన్ అనే యాప్ ద్వారా కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.